సో ఇన్ కేస్ టూ మెషెస్ మధ్యలో కరెంట్ సోర్స్ ఉంటే దాన్ని సూపర్ మెష్ అనాలిసిస్ అంటారు. సో సూపర్ మెష్ అనాలిసిస్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మీరు అబ్జర్వ్ చేయండి ఇచ్చిన సర్క్యూట్ని. ఈ సర్క్యూట్లో మీకు మెష్ వన్కి మెష్ టూకి మధ్యలో కరెంట్ సోర్స్ ఉంది. ఓకే, డోంట్ బోదర్ అబౌట్ 1 ఓం రెసిస్టర్. ఇన్ కేస్ ఒక రెసిస్టర్కి సిరీస్లో కరెంట్ సోర్స్ ఉంటే ఈ రెసిస్టర్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆ బ్రాంచ్లో ఫ్లో అవుతున్న కరెంట్ తెలుసు కాబట్టి. బట్ ఈ కరెంట్ సోర్స్ అనేది ఏమైంది, టూ మెషెస్ మధ్యలో ఉంది. మనం ప్రీవియస్ చెప్తున్నట్టుగా ఏదైనా మెష్కని కరెంట్ సోర్స్ టచ్ అయి ఉంటే ఆ కరెంటు ఆ మెష్ కరెంట్ రెండు కూడా ఈక్వల్ అని చెప్పాను. బట్ ఇక్కడ ఈ కరెంట్ సోర్స్ 3 ఆంపియర్స్ అనేది మెష్ 1కి టచ్ అయ్యింది, మెష్ 2కి టచ్ అయ్యింది. ఇప్పుడు దీనికి ఏ వాల్యూ తీసుకుంటాం మీరు అనుకోవచ్చు. దీనికి 3 ఓఎమ్స్ తీసుకోండి, దీనికి ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -3 తీసుకోండి అంటే సో ఈ రెండింటి డిఫరెన్స్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అలా తీసుకోకూడదు. సో దీన్నే సూపర్ మెష్ అనాలిసిస్ అంటారన్నమాట. సో సూపర్ మెష్ అనాలిసిస్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, అది ఎలాగో నేను చెప్తాను చూడండి. రైట్, మెష్ 1, మెష్ 2, మెష్ 3 మెషెస్ ఫామ్ చేసాం, వెరీ నైస్. నౌ అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా టు ద మెష్ 1. బట్ ఇక్కడ అనుకోకుండా మెష్ సూపర్ మెష్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ సెంటెన్స్ రాయండి, సూపర్ మెష్ ఫార్మ్స్ బిట్వీన్ మెష్ 1 అండ్ 2. అంటే దీనికి మీనింగ్ ఏంటి, మెష్ 1కి 2కి మధ్యలో సూపర్ మెష్ ఫామ్ అయిందని. నౌ రైట్ ద సూపర్ మెష్ ఈక్వేషన్ ఏంటి, ఈ కరెంట్ సోర్స్ ఉంది కదా, ఈ కరెంట్ సోర్స్కి ఏ మెషెస్ టచ్ అయ్యి ఉన్నాయి, 1 అండ్ 2. సో ఈ రెండింటిలో ఏది దీన్ని ఈ డైరెక్షన్ ఫాలో అవుతుంది అంటే 1 ఫాలో అవుతుంది. సో మెష్ 1 కరెంట్ అనేది డైరెక్షన్ ఫాలో అవుతుంది కాబట్టి మెష్ 1 కరెంట్ మైనస్ ఆపోజిట్ మెష్ కరెంట్ ఏంటి, I2. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టూ మెష్ కరెంట్స్ ఇస్ ఈక్వల్ టు 3 ఆంప్స్. ఇది సూపర్ మెష్ ఈక్వేషన్. అర్థమైందా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మెష్ 1 కరెంట్ అనేది దీన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మెష్ 1 కరెంట్కి ఇచ్చాము, మైనస్ ఇంకొక మెష్ కరెంట్ అది సేమ్ డైరెక్షన్లో ఫాలో అయి ఉంటే మనం ప్లస్ పెట్టుకోవాలి. బట్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. సో I1 - I2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కరెంట్ సోర్స్ వాల్యూ 3 కాబట్టి అది 3 అవుతుంది. నౌ సెకండ్ ఈక్వేషన్ ఈజ్, నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఆఫ్టర్ సూపర్ మెష్ ఈక్వేషన్ అని రాయాలి. ఓకే, ఆఫ్టర్ సూపర్ మెష్ ఈక్వేషన్ అంటే ఇదే చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ సూపర్ మెష్ ఎక్కడ ఫామ్ అయింది ఇది కాబట్టి దీన్ని ఎలా కూడా నెగ్లెక్ట్ చేయండి, అంటే ఇది లేదు అని ఊహించుకుంటే మీకు ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే అప్పుడు మెష్ అనేది మారిపోతుంది, అంటే దాన్ని లూప్ అంటాం అన్నమాట. సో సూపర్ మెష్ ఏదైతే ఫామ్ అయిందో దాన్ని రిమూవ్ చేసి రిమైనింగ్ అంతా కూడా ఒక మెష్ కింద కన్సిడర్ చేయండి. సో నేను డ్రా చేస్తాను చూడండి. సో నేను రెడ్ కలర్ డ్రా చేస్తాను కదా, ఇది ప్రజెంట్ ఆఫ్టర్ సూపర్ మెష్ ఈక్వేషన్ అనేది ఇక్కడ దీనికి రాయాలన్నమాట. ఇది అవుటర్ లూప్. సో దీనికి ఆఫ్టర్ సూపర్ మెష్ ఈక్వేషన్ రాయండి. ఎలా రాస్తాము, ఫస్ట్ వోల్టేజ్ సోర్స్ స్టార్ట్ చేద్దాం. ఈ మెష్కి ఒక వోల్టేజ్ సోర్స్ టచ్ అయ్యింది 6 వోల్ట్స్. సో అది కూడా ప్లస్ అనేది అవుటర్ సింబల్ కాబట్టి 6 = నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 2 ఓమ్స్కి ఏ మెష్ కరెంట్స్ టచ్ అవుతున్నాయి, మెష్ 1 కరెంటు, మెష్ 3 కరెంటు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 I1 - I3 అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, 4 ఓమ్స్. సో 4 ఓమ్స్లో డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్స్ ఏ రెండింటికి, I2 - I3. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ 4 తర్వాత 8 ఓమ్స్ ప్లస్ 8 ఓమ్స్ ఇంటూ దీనిలో టచ్ అయ్యే మెష్ కరెంట్ I2. ఓకే, నెక్స్ట్ అంతే. ఇక్కడ 1 ఓం గురించి మీరు మర్చిపోండి, ఎందుకంటే ఇది సూపర్ మెష్లో కలిసిపోయింది కాబట్టి దాన్ని రిమూవ్ చేస్తాం అనుకున్నాం కదా. సో మనం టచ్ చేయని ఎలిమెంట్స్ అయితే 2 ఓం 4 ఓం 8 ఓం క్లోజ్ అయిపోయింది. దీన్ని ఆఫ్టర్ సూపర్ మెష్ ఈక్వేషన్ అంటారు. దీన్ని కొంచెం నీట్గా రాయండి క్లీన్గా. 2 I1 + 12 I2 - 2 - 4 6 I3 = 6. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, సో సూపర్ మెష్ అనేది మెష్ 1 మెష్ 2 కాబట్టి సూపర్ మెష్ ఈక్వేషన్ రాసాము, దాని తర్వాత ఆఫ్టర్ సూపర్ మెష్ రాసాము. థర్డ్ లూప్. సో థర్డ్ మెష్కి
ఏమి లేదు కాబట్టి సింపుల్గా దానికి కిర్చాఫ్ వోల్టేజ్ లా రాసుకోవచ్చు. అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా టు ద మెస్త్రీ. ఈ మెస్త్రీకి టచ్ అయిన ఎలిమెంట్స్ ఏంటి, త్రీ రెసిస్టర్స్. సో త్రీ రెసిస్టివ్ డ్రాప్స్ కూడా మనం రాయాలి. సమ్ ఆఫ్ ద రెసిస్టివ్ డ్రాప్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద సోర్సెస్, సోర్సెస్ లేవు కాబట్టి జీరో. ఫస్ట్ వన్, 2 ohms టచ్ అయినప్పుడు కరెంట్స్ ఏంటి, i3 మైనస్ i1 ప్లస్ అగైన్ 2 ohms. నేను రాసింది ఈ 2 ohm ది. ఇప్పుడు రైట్ మోస్ట్ 2 ohm కి 2 × i3 కరెంట్ ప్లస్ 4 ohm రెసిస్టర్కి i3 మైనస్ i2 ఇస్ ఈక్వల్ టు జీరో. నౌ మైనస్ 2 i1 మైనస్ 4 i2 ప్లస్ 8 i3 ఇస్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, బై సాల్వింగ్ ఈక్వేషన్స్ 1, 2, and 3 వీ విల్ గెట్ i1 i2 i3. సో ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి మీరు బై హ్యాండ్ క్రామర్స్ రూల్ అప్లై చేయొచ్చు లేదా క్యాల్కులేటర్ యూజ్ చేసుకొని చేయొచ్చు. i1 3.473, i2 0.473, i3 1.1052. ఓకే, దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. ఎక్కడైనా సరే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.